الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ما أتاكم الرسول فخذوه وما نهاكم عنه فانتهوا. ప్రేమిక్షకులారా మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. నేటి మన అంశం ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా ప్రేమించాలి. అభిమాన మిత్రులారా, గతంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడానికి గల రెండు కారణాలని తెలుసుకున్నాం. మూడో కారణం అందం అని కూడా చెప్పుకున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అందం ఎలాంటిది అంటే అద్దం వంటిది. విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి సమక్షంలో ఓ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నడక నడవడిక ఎలా ఉండేది అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా ఆమె, ఏమిటయ్యా మీరు ఖురాన్ని చదవడం లేదా, కాన ఖులుఖుహు అల్ ఖురాన్, ఆయన ప్రవర్తన ఖురాన్కు ప్రతిబింబంగా ఉండేది అని విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు శ్రమించారు. అభిమాన మిత్రులారా, అందం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరక అవయవాలు అందంగా పొందుపరచబడి ఉండాలి. కనుక వ్యక్తి చాలా అందగాడైన శరీర అవయవాలు గనక సరిగ్గా లేకపోతే, లేదంటే శరీర అవయవాలు కనుక లోపం ఉన్నట్లయితే ఆ వెలితి అనేది కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది. కనుక పరిపూర్ణత ఉండదు. కనుక దేహ అవయవాలు సైతం అందంగా అద్వితీయంగా అమర్చబడి ఉండాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శారీరకంగా కూడా దేహ అవయవాల పరంగా కూడా సౌందర్యవంతులు, అందమైన వారు. ఆయన సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సౌందర్యవంతుడు, అందమైన వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇష్టపడతాడు. కనుక అందం అనేది మన మాటలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి. మన జీవితం అందంతో నిండితే అమృతం అనేక మకరందము మనకు అందుతుంది అన్న ఒక విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. రెండవది ఏమిటంటే రంగుపరమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా సుమనోహరమైన రంగు గల వ్యక్తి. కనుక పున్నమి రాత్రి సందర్భంలో ఎర్రటి కంబలి కప్పుకొని ప్రవక్త సలహా వారు కూర్చొని ఉన్నారు. ఆయన గురించి మరో సహచరుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఒకసారి చంద్రుణ్ణి చూస్తున్నాను, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూస్తున్నాను, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూస్తున్నాను, మరొకసారి నేను చంద్రుణ్ణి చూస్తున్నాను. అంతిమంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఆ నింగి చంద్రుడి కన్నా ఈ నేల చంద్రుడు అందమైన వాడు అన్న నిర్ణయానికి నేను వచ్చాను అని ఆయన సెలవిచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అందాన్ని వర్ణిస్తూ హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారు చెప్పిన కొన్ని మాటలు మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పారు,
واحسن منك لم ترقت عيني واجمل منك لم تلد النساء وبروقت صلى الله عليه وسلم దేహ అవయవాల అందం రీత్యా మీకన్నా అందమైన సౌష్ఠవం కలిగిన శరీరం కలిగిన వ్యక్తిని నా కళ్ళు చూడలేదు మీకన్నా అందమైన సుమనోహరమైన రంగుగల బాబుని ఏ తల్లి కనలేదు ఖులిత ముబర్అం మిన్ కుల్లి ఐబిన్ كأنك قد خلقت كما تشاء దేహ పరమైన శారీరక పరమైన నైతిక పరమైన ఆదర్శ పరమైన లోపాలన్నిటి నుండి పవిత్రులై మీరు ఎలా పుట్టారు అంటే బహుశా అల్లా పుట్టే స్వేచ్ఛ మీకు ఇచ్చారేమో మీరు అలానే పుట్టారేమో సుబ్హానల్లా ఎంతటి అద్భుతమైన మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయన తెలియజేశారు కాబట్టి అభిమాన మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందమైన శరీరం కలిగి ఉండడమే కాకుండా జట్టు వంటి దుర్వాసన అనేది ఆయన గుండా వచ్చేది కాదు కనుక ఒక కవి చెప్తున్నమాట ఇత్రో ముష్కు అంబర్ కి క్యా బిసాత్ లోగో దోనో జహాం అత్తర్ హై ఆప్కే పసీనే సే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెమట కస్తూరి సువాసన కన్నా ఘనాపాటి యొక్క పరిమళాలను వెదజల్లేది సహాబాలు ఆయన చెమటను భద్రపరుచుకునేవారు సుబ్హానల్లా ఆలోచించారు కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని ప్రేమించడానికి గల మూడు కారణాలని మనం తీసుకున్నట్లయితే ప్రతి కారణంలోనూ పరిపూర్ణంగా ఆయన మనకు కనబడతారు ఇక అభిమాన మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ముక్తసరిగా మనం ఆయన ఎడల సత్యబద్ధమైన విశ్వాసం అనేది కలిగి ఉండాలి కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట ఫఆమిను బిల్లాహి వరసూలిహి నబియ్యిల్ ఉమ్మీ మీరు అల్లాహ్ ఎడల విశ్వాసం కలిగి ఉండండి ఆయన ప్రవక్త నిరక్షరాశి అయిన ప్రవక్త ఎడల విశ్వాసం కలిగి ఉండండి అభిమానం ఇట్లారా సంతానం కలిగి ఉండడం మనిషికి పరిపూర్ణతనిస్తుందేమో కానీ సంతానం లేకపోవడమే నిజమైన దైవానికి శోభనిచ్చే విషయం అలాగే నిరక్షరాశి అన్నక మాట సామాన్య మనిషికి ఒక లోటుగా ఉండొచ్చేమో కానీ నిరక్షరాశి అన్నక మాట మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పరిపూర్ణత ఎందుకంటే నిరక్షరాశి అని ఆయన ఎందుకు అనడం జరిగిందంటే ఆయన ఏ పాఠశాలకు వెళ్ళలేదు ఏ ఉపాధ్యాయుని దగ్గర ఆయన చదువుకోలేదు అయితే ఆయన చదివించిన వ్యక్తి ఎవరు లా తుహర్రిక్ బిహి లిసానక్ నువ్వు నీ నాలుకను కూడా కదపాల్సిన అవసరం లేదు ఈ ఖురాను గ్రంథాన్ని నీ మనోఫలకం మీద అవతరింపజేయడం దాన్ని నీకు కంఠస్థం చేయడం తర్వాత మళ్ళీ నీ నుండి అనేది ప్రజలకు చేరవేయడం ఈ మొత్తం శాంతం బాధ్యత మాది అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ బాధ్యతని తీసుకున్నాడు విశ్వకర్తే విశ్వ ప్రవక్తకు విశ్వగురు సుబ్హానల్లా అభిమానమిత్తులారా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలి అంటే ఎలా ప్రేమించాలి మన ప్రేమను ఎలా చాటుకోవాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేసిన మాట ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి మా అతాకుమ రసూలు ఫఖుదు వమా నహాకుమ అన్హు ఫంతహు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే మీకు ఇస్తున్నారో దాన్ని మీరు తీసుకోండి, దేని నుండి అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిమ్మల్ని ఆపుతున్నారో దాన్ని మీరు ఆగిపోండి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యెడల ప్రేమను మనం ఎలా వ్యక్తపరచాలి అంటే ఆయన్ను అనుసరించడం ద్వారా. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, قل ان كنتم تحبون الله فاتبعوني يحببكم الله. మిమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమించాలి అని మీరు ఆకాంక్షిస్తున్నట్టయితే మీరు నన్ను అనుసరించండి, ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను తప్పిదాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలి అంటే ప్రపంచంలోని సకల వస్తువుల కన్నా ఎక్కువగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అన్ నబియ్యు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిం, విశ్వాసుల కోసం వారి తన మాన ధనాల కన్నా ధన మాన ప్రాణాల కన్నా ప్రపంచంలోని సకల వస్తువుల కన్నా ఎక్కువగా ప్రేమ ఎవరికి ఎవరి పట్ల ఉంటుంది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఉంటుంది, ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశిస్తున్నాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనం మన ప్రేమను ఎలా వ్యక్తపరచాలి, ఎలా ప్రేమించాలి అంటే మనకు వీలు దొరికినప్పుడల్లా వీలు కల్పించుకొని మరి ఆయన మీద మనం దరూద్ అనేది పంపిస్తూ ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు మనం తీసుకున్నప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనం అని మనం చెప్పినట్లయితే 10 పుణ్యాలు మన ఖాతాలో వ్రాయబడతాయి, 10 పాపాలు మన యొక్క కర్మల చిట్టా నుండి తొలగించబడతాయి, స్వర్గపు 10 హోదాల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా పెంచుతాడు. ఆలోచించండి, ఒక్కసారి దరూద్ పంపించినందుకు 30 లాభాల్ని మనం పొందుతున్నాం. అలాగే ఆయన నామానంతరం అనేది శుభనామం మనం విన్న తర్వాత కూడా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనం చెప్పలేదు అంటే మనం దైవ అభిశాపానికి గురవుతాము, మనకు మించిన దౌర్భాగ్యులు మరొకరు ఉండరు అన్న విషయాన్ని కూడా మన ఈ సందర్భంగా గమనించడమే కాకుండా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు వారు సెలవిచ్చిన మాట, పిసినారుల్లోకెల్లా అత్యంత భయంకరమైన పిసినారి ఎవరు అంటే నా పేరు విన్న తర్వాత కూడా నా మీద దరూదు పంపించని వ్యక్తి అని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవిచ్చారు. కనుక మనం విశ్వవ్యాప్తంగా నివసించే విశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద పంపే దరూదుని ఆయన వరకు చేరవేసే నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు వతాలా దైవ దూతల బృందాన్ని ఏర్పాటు చేశాడు అంటే ఆలోచించండి సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు వారి మీద దరూదు పంపించడం అనేది ఎంత మహత్పూర్వకమైన ఎన్ని మహత్యాలు చేసే యొక్క కార్యము. అలాగే శుక్రవారం రోజు ముఖ్యంగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అత్యధికంగా అనేది దరూద్ అనేది పంపించాలి, ఎందుకంటే దీని విశిష్టత చాలా గొప్పది. అలాగే అల్లాహ్తో మనం దువా కూడా చేయాలి. ఆయన పట్టణం మదీనా ఏదైతే ఉందో, మక్కా ఎక్కడైతే ఆయన తిరిగారో ఆ యొక్క పవిత్ర క్షేత్రాలకు మనం వెళ్ళి అక్కడ హజ్ ఉమ్రాలతో పాటు ఆ యొక్క చారిత్రక ఘట్టాలను ఆ ప్రాంతాలను కూడా దర్శించుకునే సత్సంకల్పం అనేది కలిగి ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఆ భాగ్యం అనేది ప్రసాదిస్తాడు, ప్రసాదించాలని కోరుకుంటాను. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మన ప్రేమ అనేది మనం ఎలా వ్యక్తపరచాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వం గురించి, ఆయన సుచరితం గురించి, ఆయన ఆదర్శాల గురించి, ఆయన అడుగుజాడల గురించి మన పిల్లలకి, మన యువకులకి, యువతులకి, వృద్ధులకి, అందరికీ మన సమానంగా బోధించాల్సిన, బోధపడే రీతిలో వారికి హితబోధ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సోదరులారా. ఎందుకంటే ఈరోజు ఎన్నో విమర్శ అస్త్రాలు అనేవి సంధించబడుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క పవిత్ర జీవితం తెలియని కారణంగా అమాయక ముస్లింలు కూడా అనేక మంది అనేది ఈ అపోహలకు వెలువలు కొట్టుకుపోతున్నారు, వారు కూడా విమర్శించేస్తున్నారు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సలేసం వారి యొక్క జీవితాన్ని విమర్శించే వ్యక్తి అయినా సరే కూలంకషంగా చదివినట్టయితే ఇక ఆ మీదట అతను నోరు మెదపడు. అభిమాన మిత్రులారా, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని విమర్శలు చేసినా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి ప్రభు రాజీ పడ్డాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరి ప్రవక్త రాజీ పడ్డాం,
قرآن గ్రంథం మనందరి గ్రంథం రాజీ పడ్డాం ఇస్లాం ధర్మం మనందరి ధర్మం రాజీ పడ్డాం కనుక ఇక్కడ కాంప్రమైజ్ కి ఆస్కారం లేదు అవకాశం ఇవ్వనేకూడదు మన ప్రభుని మనం అభిమానించాలి మన ప్రవక్తను మనం అభిమానించాలి మన గ్రంథాన్ని మనం గౌరవించాలి మన ధర్మాన్ని మనం పాటించాలి ఎవరేమనుకున్నా లెక్కలోకి తీసుకోకూడదు కనుక అభిమానం ఉండాలి ఇది మనం గమనించాలి అదే విధంగా హజరత్ అలీ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారు చెప్తున్న ఒక మాట ఏమిటంటే కున్న నుఅల్లము మగాజియ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సరాయాహు కమ నుఅల్లము సూరత మిన అల్ ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత విశేషాలని మేము ఎలా తెలుసుకునే వాళ్ళమంటే ఎలా నేర్చుకునే వాళ్ళమంటే ఖురాన్ సూరాను మేము ఎలాగైతే నేర్చుకునే వాళ్ళమో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత విశేషాలను మేము తెలుసుకునే వాళ్ళమని ఆయన చెప్తున్నారు కాబట్టి అభిమానం మనం సైతం మన పిల్లలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవితాన్ని పరిచయం చేయాల్సిన బాధ్యత కనీస బాధ్యత మన మీద ఉంది అలాగే ప్రపంచ మానవాళికి సైతం ఆయన పరిచయాన్ని అనేది చేరవేల్సాల్సినక బరువు బాధ్యత కూడా మన మీద ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమాన మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనం మన ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అంటే ఆయన్ను గౌరవించాలి అభిమానించాలి ఆదరించాలి అలాగే వెన్నుదన్నుగా ఆయన ఆదర్శాలకు మనం నిలవాలి అంటే అభిమాన మిత్రులారా ఆయన పవిత్రమైన ఆదర్శాలను మనం ప్రపంచవ్యాప్తంగా చేరవేసే ప్రయత్నంలో అసలు విశ్రాంతి ఎరుగని పరిశ్రమ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అభిమాన సోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనం మన ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అంటే మన మధ్య చోటు చేసుకునే పొరపచ్చాలు కానీ విభేదాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఏమైనా సరే ఇలాంటి ఒక చోటు చేసుకొని మనం పరస్పరం విభేదించుకున్నట్లయితే ఒక సమస్య అనేది ఒక కొలిక్కి రావడం లేదు పరిష్కారం అనేది మనకు దొరకడం లేదు అంటే అలాంటి సమయంలో పరిష్కార నిమిత్తం మనం ఖురాన్ వైపు మళ్ళాలి అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర యొక్క జీవితం వైపు మనం మళ్ళాలి కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట వ ఇన్ తనాజఅతుం ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వ రసూల్ దాలిక ఖైర్ వ అహ్సను తఅవీల మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆ సమస్యను ఆ యొక్క ఇబ్బందికర స్థితిని అల్లాహ్ వైపైన మళ్ళించండి లేదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపైన మళ్ళించండి ఇది నిజంగా ఫలితం రీత్యా ఏ ప్రమాయక అంతిమ యొక్క ఫలితం రీత్యా ఇది అత్యద్భుతమైనది ఉత్తమమైనది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు కనుక అభిమానం తులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల పూర్తి నిజాయితీ నిబద్ధత కలిగి జీవించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ అటువంటి సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆదర్శాల్లో నడుచుకొని ఇహ పరాలేక ముక్తి మోక్షాన్ని సొంతం చేసుకునే అదృష్టాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరికీ కల్పించాలని కోరుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను ఆమీన్ జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్